హాయ్ వ్యూవర్స్, సిక్స్త్ వీక్ నామినేషన్స్లో ఉన్న 9 కంటెస్టెంట్స్కి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఓట్ పోల్ అయిందో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియోలో మీకు డిఫరెంట్ అన్అఫిషియల్ పోల్స్ నుంచి ఓటింగ్ ఇవ్వడం జరిగింది. సో వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే ఒక్కొక్క పోల్లో ఒక్కొక్క విధంగా ఓటింగ్ జరుగుతూ ఉంది. ఈ పోల్లో నిన్న డేంజర్ జోన్ లో ఉన్న సుదీప ఈ రోజైతే గీతూని శ్రీసత్యాన్ని క్రాస్ చేసి ఫోర్త్ ప్లేస్ కి రావడం జరిగింది. ఇక రాజ్, మరీనా, బాలాదిత్య ఈ ముగ్గురు సేమ్ ఓటింగ్ తో డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ పోల్లో థర్డ్ ప్లేస్ లో ఉన్న కీర్తి ఆదిరెడ్డిని క్రాస్ చేసి సెకండ్ ప్లేస్ కి రావడం జరిగింది. అలాగే గీతు ఫోర్త్ ప్లేస్ లో ఉండగా ఫిఫ్త్ ప్లేస్ లో మెరీనా ఉంది. ఇక రాజ్ అయితే సిక్స్త్ ప్లేస్ లో ఉన్నాడు. శ్రీసత్య, ఆదిత్య, సుదీప ఈ ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు. వీరిలో కూడా శ్రీసత్య, ఆదిత్య వీరిద్దరూ 8% ఓటింగ్ తో సేఫ్ జోన్ లో ఉండగా చాలా లీస్ట్ ఓటింగ్ తో సుదీప డేంజర్ జోన్ లో ఉంది. అయితే వీక్ స్టార్టింగ్ లో మనం ఎక్స్పెక్ట్ చేసాం ఈ వీక్ సుదీప కానీ మెరీనా కానీ వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు అని. కానీ వీరితో పాటు ఆదిత్య, రాజ్ ఈ ఇద్దరు కూడా మనకి డేంజర్ జోన్ లో కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నలుగురిలోనే ఎలిమినేషన్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈసారి కూడా ఎలిమినేషన్ డెసిషన్ బిగ్ బాస్ దే కాబోతుందని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ప్రకారం ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.